మీరందరూ కూడా చెప్పాలి, మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. లాస్ట్లో నెల ముందు వచ్చేసి పట్టాలు ఇస్తాము, చీరలు ఇస్తాము, షర్టు ప్యాంట్లు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము. ఈ కాదు కావాల్సింది, మీ ప్రాంతం బాగుపడాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఏదో ఇచ్చే 5,000, 2,000 ఇవన్నీ కాదు. మీ పరిస్థితులు బాగుపడాలి అంటే మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మనం రాగానే ఇమీడియట్గా నేను డంపింగ్ యార్డ్ తీసుకొచ్చా. అంతకుముందు 4 సార్లు 3 సార్లు గెలిచాడు పెద్ద మనిషి. ఆయన ఎప్పుడో ఎన్నికల ముందు వస్తాడు, ఒకసారి నీళ్ళు ఇస్తేనే ప్రతిరోజు అని పోటీ చేస్తానంటాడు. ఒకసారేమో పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చేసి ఏదో ఆ పట్టాలు చూపించి ఒకసారి గెలిచాడు. ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఈరోజు ఒంగోలులో ఏ రోజన్నా పట్టించుకున్నాడని అడుగుతున్నా. ఈరోజు మళ్ళా కూడా ఈ 5 ఏళ్లలో నేను అన్నీ కూడా చెత్త అంతా క్లియర్ చేసి ఒంగోలంతా కూడా ఒక మార్పు తీసుకొస్తే ఈ రోజుకి మళ్ళా అక్కడక్కడ వేస్తూ ఉన్నారు. గోళ్ళకు కూడా పెయింట్ లేపించాం, ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతగా ఆ రోజు అన్నీ కూడా మేము చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఆ పరిస్థితులు మళ్ళీ మారినాయి. డంపింగ్ యార్డ్ కూడా పెట్టించాము, డంపింగ్ యార్డ్ పెట్టించే పరిస్థితుల్లో కూడా దాన్ని తీసుకెళ్ళి వేయటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా మేము ఉండేటప్పుడు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనే ఒక సంకల్పంతో 165 కోట్లు తీసుకొచ్చి ఆ రోజు మన మంచినీళ్ళ పైప్ లైన్ మనకి సాగర్ నుంచి వస్తుంటే మళ్ళీ గుళ్ళగమ్మ నుంచి కూడా సెకండ్ లైన్ పెడితే మనకు అడ్డు లేకపోయినా కూడా ఇంటి నుంచి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు ఆ పైప్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి వేయించాం. అది అలానే ఆగిపోయింది. దాన్ని రేపు రాగానే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రతిరోజు మహిళలకు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఇందాక కూడా మా వాళ్ళు ఇందాక మన సోదరుడు చెప్తున్నారు, ఈ ఏరియాలో మనం 7:30 మీటింగ్ పెడతామని పొద్దున్న నుంచి వదలకుండా నీళ్లు ఇప్పుడు వదులుతారంట. అంటే వీళ్ళని ఏమనాలి అంటే వాళ్ళకి ఆ పద్ధతులు ఏంటో వాళ్ళు నాకు మనకు అర్థం కావట్లా. ఉద్యోగస్తులు కూడా ఇంకా వీళ్ళ మాట ఎందుకు వింటున్నారు, ఆ విధంగా తయారైపోయింది. అంటే ఆడవాళ్ళు కూడా మీటింగ్ రాకూడదు, నీళ్ళు వస్తాయంటే మీరందరూ కూడా వెళ్ళిపోయి నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి వెళ్ళటానికి 7:30 నీళ్ళు వదులుతారు వాళ్ళు. ఆ విధంగా మాట్లాడతాను ప్లీజ్. ఆ విధంగా 7:30 వదిలేరని చెప్పి